అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పుస్తకం వేసింది. కాబట్టి ఆ పుస్తకం ఇంపాక్ట్ ఏమో మరి, అండ్ మేబీ ఈ ఈ 1000 తప్పులు అనేది ఈ పుస్తకం వచ్చిన తర్వాత వైసీపీకి డెఫినెట్గా ఒక భయం అయితే పట్టుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ దాకా రావడానికి గల కారణాలు ఏంటి అంటే ముందస్తు అనేది. ఒకసారి రామకృష్ణ గారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు, థ్యాంక్ యూ లక్ష్మి గారు. ముందు ఈ పుస్తకాలన్నీ పక్కన పెడితే, గత 3 ఏళ్లుగా జరుగుతున్నటువంటి పరిపాలన చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక 20 ఏళ్ళు కోల్పోయారమ్మా. ఎందుకు అని చెప్తే, స్టీల్ ఫ్యాక్టరీ పోగొట్టుకుంటున్నాం, స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాం అని చెప్పి 23 ఎంపీలను గెలిపించుకున్నారు. అలాగే 25 మంది ఎంపీలు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడలేకపోయారు. అలాగే ఎందరో యువకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ఎన్నుకున్నారు. 80 లక్షల యువకులు ఎన్నుకుంటే వాళ్ళకి నిరుద్యోగులకి ఏమి ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి 5000 ఉద్యోగాలు కూడా నింపలేదు. మనం చూసినట్లయితే కనుక ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన 250000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు, కానీ ఒక్క ఉద్యోగం కూడా ఫిల్ అయినట్టు మనకు ఎక్కడా కనిపించట్లేదు. అలాగే పంచాయతీ నిధులు పక్కదోవ పెట్టు మన రాష్ట్ర ఖజానాలోకి వేరే ఆటలకి ఉపయోగించారు పంచాయతీ. అలాగే ఇందాక సార్ లింగారెడ్డి సార్ మాట్లాడుతూ ఉన్నారు, మహిళలకి బాగా జరుగుతూ ఉంది, అలాగే పోలీసింగ్ అవార్డు వచ్చిందన్నారు. మరి పోలీసింగ్ అవార్డు సారీ గోవింద్ రెడ్డి గారు, ఇందాక డీజీపీ అవార్డు వస్తే సార్ చెప్పారు మరి పోలీసింగ్ బెస్ట్ పోలీసింగ్ అవార్డు వచ్చిందని చెప్పారు. మరి డీజీపీ గారిని ఎందుకండి మార్చారు? అలాగే మరి అక్కడ మరి డీజీపీ గారు మార్చడానికి పోలీసింగ్ కు చెప్పలేదండి వ్యవస్థలో ఏమి బెస్ట్ అవార్డు తీసుకొచ్చినటువంటి డీజీపీ గారిని మీరు రాత్రి రాత్రి మార్చేశారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రాష్ట్ర ప్రజలకి, అంటే మీ చెప్పిన మాట వినలేదని మేము అనుకుంటున్నాం. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులది సక్సెస్ఫుల్ అయిందని చెప్పి మీకు ఇబ్బంది అనిపించి మార్చేశారని ప్రజలు అనుకుంటా ఉన్నారు. సో తప్పకుండా కన్సిడరేషన్ లోకి తీసుకోవాలండి, ఎందుకంటే మనం 25 ఏళ్ళు లాస్ అయ్యామండి. ప్రస్తుతం మనకి రాజధాని వచ్చి అంటే మనకి రాష్ట్రం విడిపోయి 8 ఏళ్ళు అయింది, రాజధాని ఎక్కడా అంటే తెలియదు. ప్రతిసారి కోర్టు చివాటు పెట్టినప్పుడల్లా ప్రజలకు ఇంకా అంటే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే రాజధాని లేనిటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆంధ్ర రాష్ట్రం మాత్రమే. అప్పుడు మరి 8 ఏళ్ల క్రితం మనకి రాష్ట్రం విడిపోతే నిధులు లేవు, మరి కేంద్ర ప్రభుత్వంతో చక్కగా కూర్చొని చర్చించాల్సిన అవసరం ఉంది. అలాగే మన ఆస్తులు, ఉమ్మడి ఆస్తులు ఏమైపోయినాయి, ఇలాంటివి చాలా ఉన్నాయండి. మనం పంచాయతీ రాజ్ ఫండ్స్ ఎందుకు వాడుకుంటున్నాం, కోర్టుతో ఎందుకు చివాట్లు పడాల్సి వస్తుంది ప్రతిసారి. అంటే ఇందాక చెప్పారు బెస్ట్ గవర్నెన్స్ అవార్డు కూడా వచ్చిందని. మీరు అట్లయితే మరి సినిమా థియేటర్లకి ఎంఆర్ఓలను పంపించి ఎంఆర్ఓలని అర్ధరాత్రి పూట అక్కడ కూర్చోబెట్టి చేయడం బెస్ట్ బెస్ట్ గవర్నెన్స్ అవార్డా అండి? అలాగే మద్యం దుకాణాల్లో టీచర్స్ వచ్చి అమ్మించారు. అలాగే ఎందరో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్స్ సరి చేస్తూ ఉన్నారు. నవరత్నాలు అనేది కంప్లీట్గా ఫెయిల్యూర్ అండి. ముందు 1000 తప్పులు పక్కన పెడితే నవరత్నాలు అనేది ఏది సక్సెస్ఫుల్ కాలేదు. మనం చూసాం అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉపశమనం అనేది జరగలేదు. మరి మనం చూసుకున్నట్లయితే కనుక యువకులు నష్టపోయారు, మహిళలు నష్టపోయారు, మద్య నిషేధం అని చెప్పారు, కంప్లీట్ మద్య నిషేధం అని చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందండి, మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని చూపించి అప్పులు తెచ్చుకుంటా ఉంది. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ప్రస్తుత అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం. 7 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే ఇదంతా సగటు మానవుడు అంటే సగటు సిటిజన్ మీద భారం పడబోతుందండి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి యువకుడి మీద అంటే పుట్టబోయే పిల్లలు, ఇప్పుడే పుట్టిన పిల్లల మీద కూడా భారం పడిపోయిందండి. మనం మన గురించే కాదు, మన మన రాబోయే తరాల గురించి, మన మన పిల్లల గురించి కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి మన ప్రజలకి తప్పకుండా ఉంది. పుట్టబోయే పిల్లాడి మీద కూడా దాదాపుగా మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 2 లక్షల రూపాయల అప్పు ఉంది అని. అవునండి, అంత అంత దారుణమైనటువంటిది. అంటే మన సగటు మానవుడు చూస్తే ఇక్కడ అంటే సగటు సిటిజన్ చూస్తే ఇక్కడ అంత సంపాదించారు సంవత్సరానికి, మరి అన్ని ఎన్ని సంవత్సరాలు కష్టపడితే పుట్టబోయే బుడ్డ మీద బుడ్డ అప్పు తీర్చగలుగుతాడు? లక్ష్మి గారు మీ యాంకరింగ్ బాగుందండి మీరు ఆయనకు. ఆహా లేదు లేదు, అంటే అప్పులు పెరిగితే డివైడెడ్ బై 5 క్రోర్స్ కాదండి, 5 క్రోర్స్ జనాభా లేదంటే పుట్టబోయే బిడ్డలు ఇంత, ఈ లెక్కనే చూసుకుంటే గనక ఇంత అప్పు ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి మీరేం చెప్తారని చూడండి.
మనం డెట్ అండ్ జిడిపి ఏముందా అనేది లక్ష్మి గారు ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేశాం. ఒక మన 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 ఆదాయం ఎంత, ఒక ఒక పెద్ద ధనవంతునికి అప్పు కూడా ఎక్కువ ఉంటుందమ్మా, పేదవానికి తక్కువ ఉంటుంది. మన ఆదాయాలు పెరిగేటప్పుడు అప్పులు కూడా పెరుగుతాయి. గోందిరెడ్డి గారు, గోందిరెడ్డి గారు, అప్పు చేస్తూ తెచ్చి తెచ్చి ఆదాయం పెంచుకోవడమా, ఆదాయం పెంచుకొని అప్పు తెచ్చుకోవడమా? మేడం అప్పు తెచ్చి అదే ఆదాయం అనుకుంటున్నామా? టాపిక్స్ అంటే ఒక్క నుంచి ఒక దానికి జంప్ అయిపోయింది. కాదండి, 1000 ప్రశ్నలు ఉన్నాయి. మనం అప్పుల మీద మనం మాట్లాడాలంటే మాట్లాడదాం. అవునా? కాదు కాదు, అంటే అందుకే ఇప్పుడు 1000 తప్పుల మీద, ఒక్కొక్క తప్పు మీద మాట్లాడదాం అనేది ఉద్దేశం కాదు. జనసేన నాయకులు 1000 కాదు, మేజర్ గా ఉన్న ఈ సమస్యలు ఒక్కటే చాలు అనేది ఆయన చెప్తున్నారు. కృష్ణాంజనేయులు గారు, ఇదంతా ఈ 1000 ప్రశ్నలు కానివ్వండి, లేదంటే ఇంకో బుక్ కానివ్వండి, ఇంకోటి బుక్ కానివ్వండి, ఈ పరిస్థితులు అన్నీ చూస్తుంటే ఏదో ముందస్తు ముందస్తు అనే మాట మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వినబడుతోంది. నిజంగానే అంటే పెరుగుతున్న అప్పులు, జరుగుతున్న డ్యామేజు, లేదంటే ప్రతిపక్షాలు కూడా అవకాశాన్ని ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా? ఈ మంచిగా ఉన్నప్పుడే ముందుకెళ్లే పరిస్థితులతోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నారా? లక్ష్మి గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరు కూడా నమస్కారం. లక్ష్మి గారు, మీరు అన్నట్లుగా ఒక ఆర్థిక క్రమశిక్షణ లేనటువంటి ఈ ప్రభుత్వము నవరత్నాలను కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో 3 సంవత్సరాలు ముగియక ముందే బొక్కబారులా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనంటే, మన ఆదాయానికి అదేవిధంగా మన ఖర్చుకి దీనికి సంబంధించినటువంటి ఈ దీంట్లో బ్యాలెన్స్ చేసుకోవటంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినట్టుగా మనకు కనపడుతుంది. ఈ రోజున ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఒకటే. ఎందుకోసమనంటే ఇంకా ముందుకు తీసుకెళ్లలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అప్పులు దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఏ బ్యాంకులకు వెళ్ళినా కూడా ఈ రోజున అప్పులు పుట్టినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా సరే తాకట్టు పెట్టడానికి పార్కుల దగ్గర నుంచి అన్ని అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అమ్మటానికేమో ఈ రోజున న్యాయపరంగా కోర్టుల నుంచి అభ్యంతరాలు, అదే విధంగా ప్రజల వైపు నుంచి కూడా అభ్యంతరాలు ఇవన్నీ వస్తున్నటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేనటువంటి ఈ నేపథ్యంలో ముందస్తుగా ఎన్నికలకు వెళ్ళేదన్న బయటపడదామనేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇదే అదునుగా ప్రతిపక్ష పార్టీ ఎలాగో తన అదును కోసం ఎదురు చూస్తుంది. 5 ఏళ్ల పాటు ఎదురు చూద్దాం అనేటువంటి దానికన్నా 3 ఏళ్లలోనే వాళ్ళకి అవకాశం ఇచ్చింది అనుకోండి, వాళ్ళు ముందుకెళ్ళటానికి సిద్ధం అవుతారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఈ 1000 రోజులు 1000 తప్పులు అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. నేను ఒక అంశాన్ని వాళ్ళు తెలుగుదేశం పార్టీ 1000 అంశాలకు సంబంధించినటువంటి అనేటువంటి వాటిలో కన్నా కూడా నేను ప్రజలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తప్పులు చేశారు ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్నింటిని మచ్చుకు కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకొస్తాను. లక్ష్మి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా, మనం అసెంబ్లీ అంటే దేవాలయంగా భావిస్తాం ప్రజాస్వామ్యంలో, ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీలో చెప్పినటువంటి మాటలు ఏమిటండి రాజధానికి సంబంధించినటువంటి విషయంలో? నేను గుంటూరు విజయవాడ మధ్యలో ఉండేటువంటి ప్రాంతంలో రాజధాని పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తుంది. దీనికి కారణం ఏమిటి అంటే, 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ విధమైనటువంటి విజయవాడ గుంటూరు మధ్యలో రాజధానికి మేము మద్దతు ఇస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారా లేదా? ఆ రోజు చెప్పినటువంటి మాటలండి, 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదని మేము మద్దతు ఇస్తున్నాం అన్నారు. మరి ఎన్నికల్లో గెలిచిన వెంటనే మీ 2019 మీరు సెప్టెంబర్ వచ్చేసరికి అలా మేము 3 రాజధానులు అనేటువంటి ప్రకటన చేశారు అని అంటే, మరి 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటిదే కదా ఈ విధమైనటువంటి, ఇది తప్పు కాదండి, ఇది దీని తప్పు అనకూడదు. ఇది ఈ విధంగా ఒక అధికారం ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీని మర్చిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తాన్ని నిలువున నట్టేట ముంచినటువంటి పరిస్థితి ఇది. ఇప్పుడేం చెప్తున్నారు, 3 ప్రాంతాల్లో మేము అభివృద్ధి చేయబోతుంటే వీళ్ళందరూ అడ్డుకుంటున్నారు అనేటువంటి విధంగా ఈ రోజున ప్రాంతీయ పరమైనటువంటి ఈ సెంటిమెంట్స్ ను రెచ్చగొట్టి రాజకీయ పరమైనటువంటి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇది ఎంత కుట్రండి, ఇది తప్పు అని అంటామా దీన్ని? ఇది కుట్రపూరితమైనటువంటి అంశం కాదండి. ఇది ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి సంతకం దేని మీద పెట్టారండి? ఆయన మానస పుత్రిక పెన్షన్లకు సంబంధించినటువంటి దాని మీద మొట్టమొదటి సంతకం పెట్టారు. ఆయన ఏం హామీ ఇచ్చారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు? నేను 2000 ఉన్న పెన్షన్ 3000 చేస్తా ఉన్నాను.
తర్వాత నేను దశల వారీగా దాన్ని పెంచుతాను పెంచుతూ పోతానని చెప్పాడు. సంవత్సరానికి 250 చేస్తానన్నాడు. మరి సంవత్సరానికి 250 చేశారా? 2 ఏళ్ల వరకు ఆ 2,250 దగ్గర అయిపోయింది. ఎట్టకెళ్లకు మొన్న ముక్కి మూలిగి 2,250 చేశారు. మరి అది 3,000 ఎప్పుడు అవుతుందో లేదో తెలియదు. వాటిని ఉన్నటువంటి దాంట్లో అనేక నిబంధనలు పెట్టి 350,000 పెన్షన్లు రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఈ నవరత్నాలకు సంబంధించినటువంటి అనేక పథకాలు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా నాకు తెలిసి అయితే ఒక సమావేశంలో అండి, ఒక బహిరంగ సభలో అందరికీ చెప్తున్నారు, భారతి గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతి గారు. మీరు అమ్మఒడికి సంబంధించి, మీరు ఇద్దరు పిల్లలు ఉంటే మీ ఇద్దరు పిల్లలకు కూడా మీకు అమ్మఒడికి సంబంధించి అన్ని రకాల నిధులు ఇస్తారు, మీరు ఏ స్కూల్లో అయినా చదివించుకోవచ్చు అని ఆమె చాలా చక్కగా చెబుతున్నటువంటి వీడియో నేను నిన్నే చూశాను. మరి అమ్మఒడి అనంగంలోనే రేపు ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో, వచ్చిన తర్వాత ఒక్క పిల్లగాడికి అని చెప్పారు. స్కాలర్షిప్లకు సంబంధించినటువంటి విషయం ఎప్పటి నుంచో ఉన్నాయండి. బ్రిటిష్ కాలంలో ఉండేటువంటి విదేశీ విద్యకు సంబంధించినటువంటిది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బ్రిటిష్ కాలం నుంచి ఉందండి. వాళ్ళ నాన్న గారి హయాంలో కూడా ఉందండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏం చెప్పారు? నేను 6 నెలల్లో ఒక మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను, మా నాన్నకన్నా మంచి పరిపాలన అందిస్తానని చెప్పారు. మరి ఈ విదేశీ విద్యకు సంబంధించినటువంటి దాన్ని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందండి? దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పిల్లలందరూ కూడా ఈ రోజున విదేశాలకు వెళ్ళి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు టైంలో ఆ ప్రభుత్వ హయాంలో అంటే తప్పుని ఎత్తి చూపి అందరూ ఏదో చెప్తామని కాదు గానీ జంప్ అవుతామండి. ఇప్పుడు ప్రతి అంటే అన్ని అంశాల్లోకి జంప్ అవుదామని కాదు గానీ, ఒకటి ఓవరాల్ గా మాట్లాడండి, సంక్షేమ పథకాల విషయంలో అంటే ఈ నవరత్నాలు అనే పేరుతో తీసుకురావడం వల్ల, అది ఆర్థిక భారం ఎక్కువ అవడం వల్ల, అటు ఉద్యోగులకి ఇటు రాష్ట్రానికి ఏ న్యాయం చేయకపోవడం వల్ల, దాంతోపాటుగా ఈ పాత కక్షలు ప్రతీకారాలు పగలు వల్ల ఇదంతా దీనివల్ల ఒక గందరగోళం నెలకొని అసలు అడ్మినిస్ట్రేషన్ మొత్తం కొలాప్స్ అయ్యే పరిస్థితికి దారితీయట్లేదా? మేడం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎంత ఇబ్బంది పెట్టారో, మిగతా వాళ్ళు ప్రతిపక్షాలు కానీ అందరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో, మన ప్రజాస్వామ్యంలో ఎంత బాధ్యత లేకుండా ప్రతిపక్షాలు కూడా పనిచేస్తున్నాయో మనకు తెలుసు. ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు దాంట్లో కూడా ఏది మొన్న సమ్మె గురించి అంటున్నారా? సమ్మె స్టార్ట్ అవ్వలేదు కాండి. అంటే 20 ఇప్పుడు మేమేమన్నాము అయ్యా, చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి మనకు రాష్ట్ర ఆదాయంలో 111% మీ ప్రభుత్వ ఉద్యోగులకే ఖర్చు అయితా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో. దీనిది చాలా ఎక్కువగా ఉంది, తగ్గించాలనేటువంటి విషయం. కొన్ని బ్రాడ్ విషయాల్లో రాష్ట్ర అభివృద్ధికి కానీ రాష్ట్ర సంక్షేమానికి కానీ ఈ విషయంలో ఒక పొలిటికల్ స్పెక్ట్రంలో అందరికి కూడా ఒకే అభిప్రాయం ఉండాలి. కానీ ప్రతి ఒక్కటి వైసీపీ చేసిందంతా తప్పనుకోవడం గానీ మిగతా విధంగా అలా మాట్లాడుతూ ఉంటే దేర్ ఇస్ నో ఎండ్. తప్పుల గురించి కాదండి, అంటే పదే పదే గోందిరెడ్డి గారు, మీరు చాలా సీనియర్ నాయకులు, ఒకటి అడుగుతున్నాను, ఈ విషయంలో మనం విజయం సాధించాం, గత టీడీపీ చేయలేనిది మేము చేసాం, పోనీ స్పెషల్ స్టేటసా లేదంటే ఇంకో అంశమా ఏం చేసామంటే ఈ రోజు మీకు బలంగా నిలబడే అంశం ఏంటి? మేము ఇప్పుడు అంటే మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో కూడా మేము చంద్రబాబు గారు అలా మా స్టాండ్ మారిపోలేదు. ఆయనే ప్యాకేజ్ అన్నారు అది కావాలనే, కానీ మా స్టాండ్ ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలనే స్టాండ్ లోనే ఉన్నాం. ఇది అంతా కూడా కేంద్ర ప్రభుత్వంతో ముడిపడినటువంటి ఉద్దేశం. మేము వాళ్ళతో ఎలాంటి పొలిటికల్ ట్రక్ కానీ ఏమీ లేదు కూడా అట్లా.